వాల్మీకి బోయ అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాల్మీకి బోయల కొన్ని జిల్లాల్లో ఎస్టీలుగా మరికొన్ని జిల్లాల్లో బీసీలుగా విభజించి వాల్మీకి బోయలను తీవ్రంగా మోసం చేస్తున్న పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ దేశమంతా వాల్మీకి బోయలు ఎస్సీ ఎస్టీలుగా కొనసాగుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఒకే రిజర్వేషన్ను రెండు విధాలుగా విభజించి కోస్తాంధ్ర జిల్లాల్లో ఎస్టీలుగా రాయలసీమ జిల్లాల్లో బీసీలుగా విభజించి వాల్మీకి బోయలకు తీవ్ర అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ తక్షణమే ఆంధ్రప్రదేశ్లో వాల్మీకి బోయలు ఎస్టీలుగా గుర్తించాలని ప్రధాన డిమాండ్తో వాల్మీకుల న్యాయ మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పాదయాత్ర సాధన కమిటీ ఆదూరు నియోజకవర్గం కన్వీనర్ ఎస్ పరమేష్ వాల్మీకి మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వాల్మీకి బోయలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి వారి నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ పాదయాత్ర ద్వారా చైతన్యాన్ని నింపుతూ ఎస్సీ రిజర్వేషన్ ప్రాధాన్యత తెలియజేస్తూ నిర్వహిస్తున్నామని ముఖ్యంగా ఆదూరు నియోజకవర్గంలోని వాల్మీకి సంఘాల పెద్దల సహకారంతో యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని వాల్మీకుల ఎస్టీని రిజర్వేషన్ కోసమే ఈ పోరాటమని అన్ని ప్రధాన పార్టీలు వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తిస్తామని ఎన్నికల ముందు హామీ ఇస్తున్నాయి కానీ వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించడం లేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా వాల్మీకి నిర్లక్ష్యం చేస్తున్నాయని మేల్కొని చైతన్యమయ్యారని ఎస్టీ రిజర్వేషన్ పార్లమెంటులో ఎస్టీ బిల్లులకు చట్టబద్దత పొందే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఏదో చారమైన కష్టాలు ఉన్నాయి. అయోధ్య శ్రీరామ దయతోన ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ఇక్కడి నుంచి రేపు రాబోయే ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ఎస్టీ జాబితాలో చేర్చడానికి కేంద్రానికి సిఫారసు చేసి పంపిస్తున్నారు. కానీ అక్కడ పోయిన తర్వాత అది ఆగిపోతుంది. పంపించిన వాళ్ళు ఏ ఉద్దేశంతో పంపించినారో ఆ ఉద్దేశంతో అక్కడ పోయి పార్లమెంట్లో కలిసి పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేలా చేయించి అక్కడి నుండి రాజ్యసభ పంపించి రాజ్యసభలో పార్లమెంట్లో పాస్ అయ్యేటట్టు చేసి రాష్ట్రపతి పంపించి రాష్ట్రపతి ముద్ర పడితేనే ఎస్టీ జాబితా కావడానికి మాకు అవకాశం ఉంటుంది. లేని పచ్చాన మీరన్నీ ఏదో కథలు చెప్పి మమ్మల్ని ఓట్ల కోసం వాడుకొని మమ్మల్ని వదిలిపెడుతున్నారు. మనం బాధ్యతకు బదులు మేము ఎస్టీ సాధన సాధించుకోవాలనే సుశక్తితో ఇప్పుడు ప్రస్తుతం ఎంతోమంది విద్యావంతులు ఉన్నారు, ఎంతోమంది మేధావులు ఉన్నారు, చాలామంది పదవుల్లో ఉన్నారు. ప్రెసిడెంట్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మనకు మా వాల్మీకుల్లో తక్కువ మంది రావడం తక్కువ శాతం ఉండడం వల్ల మాకు వాల్మీకి ఎస్టీ సాధన చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వము మా పైన ఒక్కసారి ఆలోచించి ఎస్టీ జాబితా చేర్చడానికి తమ వంతు కృషి చేసి ఒక గొప్ప అవకాశాన్ని చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. ఎందుకంటే ఎస్సీ జాబితా చేరిస్తే ఆ చేర్చిన మహానుభావుని ప్రతి ఇంట్లో వాల్మీకిలో ఆయన పూట పెట్టుకొని పూజ చేస్తాము. శిరస్థాయిగా మీ యొక్క పేరు కూడా నిలబడుతుంది ప్రభుత్వం పేరని మేము వాల్మీకులందరూ కోరుతున్నాము. జై వాల్మీకి, జై జై వాల్మీకి. వాల్మీకి సీతారాముడు, పల్లేకల్ ఆదన మండలం. నియోజకవర్గాల్లో నిరార్థ ఇష్టాలు చేస్తున్నారు కాబట్టి ఎస్టీ సాధించిన ఉద్దేశంతో ఉద్దేశంతో మరి ఈ ప్రాంతం నుంచి కూడా 8వ తారీఖు పెద్ద తుమ్మల నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఎందుకంటే సాధించుకుంటే మా తరం కాకుండా పిల్లల తరం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. మరి ఈ నియోజకవర్గంలో దాదాపు 60% బీసీలు ఉన్నాం కాబట్టి మరి